తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. స్పెషల్ ఎన్నికల అధికారి ఆర్జీఓ జయచంద్రారెడ్డి, వైస్ చైర్మన్గా కొనసాగిన నందాల శ్రీనివాస్కు తాత్కాలిక చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. నూతన చైర్మన్ ఎన్నికకు 10 రోజుల గడువు ఇస్తూ ఎన్నికల కమిషన్కు సిఫార్సు చేశారు. మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస తీర్మానంపై చేతులెత్తేసి ఓటింగ్ నిర్వహించగా ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి ఓటింగ్తో మెజార్టీ సభ్యులు 11కు చేరి అవిశ్వాసం నెగ్గింది. దీంతో అవిశ్వాసం నెగ్గినట్టు ఆర్జీఓ జయచంద్రారెడ్డి ప్రకటించారు. గారి మీద అవిశ్వాస తీర్మానం సంబంధించి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక సమావేశానికి ప్రిసైడింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ తూప్రాణయ్య నన్ను నియమించడం జరిగింది. కలెక్టర్ గారు ఈరోజు నా సమావేశానికి రావాల్సిందిగా సభ్యులందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. మొత్తం 16 మంది సభ్యులు, అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారు కూర రఘుత్తం రెడ్డి గారు, ఇండిపెండెంట్ గారు కూడా, భగవాన్ రెడ్డి, 6వ వార్డు కౌన్సిలర్ పల్లెండ జ్యోతి రవీందర్, 12వ వార్డు కౌన్సిలర్ జమాపురం జమాల్పూర్ లక్ష్మీబాయి, మొత్తం 11 మంది సభ్యులు హాజరయ్యారు. 11 మంది సభ్యులు పూర్వం నిర్ణయాన్ని మనం జిల్లా కలెక్టర్ ద్వారా ఎన్నికల సంఘానికి పంపించి ఎన్నికల సంఘం మరి ఒక డేట్ను నిర్ణయిస్తుంది. ఆ డేట్ నాడు తిరిగి చైర్మన్ ఎవరనేది మళ్ళీ ప్రత్యేక సమావేశం అనుసరించి మరియు రిట్ అప్పీల్ తీర్పును అనుసరించి పూర్వం అనగా మొత్తం సభ్యుల సంఖ్య 2/3 అనగా 11 మంది సభ్యులు హాజరు అవసరము. తేదీ నాడు ఉదయం 11:05 హాజరైన మొత్తం సభ్యుల సంఖ్య 11. సమావేశంలో సరిపడు 11 ఉన్నందున అవిశ్వాస తీర్మాన సమావేశం ప్రారంభమైంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.